Hi friends, welcome to MEL updates. ఈ వీడియోలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఇక రేపైతే ఈ కర్ఫ్యూ ఏదైతే ముగింపు జరుగుతుందో దానికి సంబంధించి ఎక్స్టెన్షన్ చేస్తారా అంటే పెంచుతారా లేదంటే లాక్డౌన్ అనేది విధిస్తారా అనే దానికి సంబంధించి సీఎం జగన్ గారు అధ్యక్షుడు అయితే ఇక్కడ నిర్ణయం అయితే తీసుకోవాలి. ఇక్కడ దానికంటే ముందుగా ఒక రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఇక్కడైతే సంపూర్ణ బంద్ అయితే చేస్తున్నారు. దానికి సంబంధించి పూర్తి వివరాలను కూడా ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని అయితే కంపల్సరీ లైక్ చేయండి. టాపిక్లో అయితే వెళ్ళిపోదాం. ప్రజెంట్ అయితే కర్ఫ్యూ టైం అయితే అవుతున్న అక్కడ చూసినట్లయితే ఇక్కడ రేపు లేదా ఎల్లుండు సీఎం జగన్ గారు అయితే అధ్యక్షుడు అయితే క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఈ మీటింగ్లో అయితే లాక్డౌన్ విధించాలా లేదంటే కర్ఫ్యూని పెంచాలా అనే దానికి అయితే నిర్ణయం అయితే తీసుకోవాలి. కానీ ఇప్పటి వరకు దానికి సంబంధించి ఎటువంటి న్యూస్ అయితే లేదు. అయితే దానికి సంబంధం లేకుండా ఒక రెండు రోజుల పాటు అయితే సంపూర్ణ బంద్ అయితే చేయనున్నారు. ఇది ఈ బంద్ అనేది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒక జిల్లాలో అయితే చేయడం అయితే జరుగుతుంది. అది దేని గురించి ఎక్కడ అనేది క్లియర్గా అయితే చూద్దాం. నేడు రేపు దుకాణాలు బంద్. కోవిడ్ మహమ్మారి కట్టడిలో భాగంగా జిల్లాలో శని ఆదివారం సంపూర్ణ బంద్ పాటిస్తున్నట్లు ఛాంబర్ ఆఫ్ కామర్స్ సంఘం అయితే ప్రజలకు తెలియజేశారు. నగరంలో అన్ని దుకాణాలను రెండు రోజుల పాటు బంద్ చేస్తున్నట్లు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు శేషాంజనేయులు అయితే తెలియజేశారు. ఇక్కడ రెండు రోజుల పాటు ఈ ఆదివారం శనివారం ఈ రెండు రోజులు కూడా మొత్తం కూడా క్లోజ్ చేసి ఉంటాయని సంపూర్ణంగా బంద్ చేస్తున్నా అని చెప్పేసి ఇక్కడ తెలియజేయడం అయితే జరిగింది. ఇక ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఏం చేస్తారో అనే దానికి సంబంధించి సీఎం జగన్ గారికి సంబంధించి ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అయితే మ్యాక్సిమం రేపు అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఎల్లుండితో అయితే కర్ఫ్యూ అయితే టైం అయితే అయిపోతుంది. కాబట్టి వచ్చిన వెంటనే మీకు వీడియో రూపాయలు అందిస్తాను. ఫాలో అవుతానండి. ఈ వీడియోని అయితే కంపల్సరీ లైక్ చేసి ఫాలో అవుతానండి.